సంఖ్యాకాండము 11వ అధ్యాయము 29వ వచనమును ఆ అధ్యాయంని రోజు మనం ధ్యానించబోతున్నాం. ఈ వాక్యము నుండి నాతో దేవుడు మాట్లాడాడు. మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. ఈరోజు స్టేజ్కి వచ్చేదాకా వరకు కారులో ప్రార్థిస్తూ వచ్చాను. అప్పుడు కూడా అనుకున్నాను మెసేజ్ మార్చేద్దామా, నేను ప్రిపరేషన్ లేకుండా మాట్లాడగలనండి, ఎన్ని గంటలైనా మాట్లాడగలను. కానీ ఇక్కడ స్టేజ్ వచ్చినప్పుడు వీరు ఈ డ్యాన్స్ ఇంకా లంబడి ప్రజలు ఇవన్నీ చెప్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో అది ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా, ఈరోజు ఏమేమి జరుగుతుంది, లేదంటే ఈరోజు జరిగేది ఏమిటి, ఎందుకు ఈ వాక్యము అని నాతో మాట్లాడాడు. ఇక్కడ స్టేజ్లో ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, మోషే యెహోషువను చూసి అంటున్నాడు, నా మీద నీకు రోషము వచ్చినా అని చెబుతూ ఆ ప్రజల కొరకు ఆయన చెప్తున్నాడు, ప్రజలందరూ ప్రవక్తులగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచితే ఎంత బాగుంటుంది అని అంటున్నాడు. నేను చాలాసార్లు ఈ వాక్యంను అంత శ్రద్ధగా నేను ఆలోచించలేదు. అంటే ఈ మెసేజ్ను రోషం అనే అంశంలోనే నేను మాట్లాడాలని అనుకున్నాను, రోషం అనే అంశం. కానీ ఈ వాక్యంలో ఉన్న మాట మోషే యెహోషువతో అంటున్నాడు, దేవుని ప్రజలందరూ దేవుని ఆత్మను పొందుకుంటే అంటే ప్రవచనము చెప్తే ఎంత బాగుంటుంది. అయితే ఈరోజు మనము బహిరంగ సభలో ఉన్నాం కదా, చాలా రకమైన ప్రజలు ఇక్కడ ఉన్నారు. అయితే ఆ రోజుల్లో కూడా ఇజ్రాయెల్ ప్రజల్లో ఎన్నో లక్షలాది ప్రజలు, 600,000 పురుషులు మాత్రమే యుద్ధ పురుషులు, అంటే ప్రజలు అని చెప్పాలంటే నా సంఖ్య ప్రకారము దాదాపు 30 నుండి 40 ఇంకా ఎక్కువనా మనం చెప్పలేము, అన్ని లక్షల ప్రజలు ఉన్నారు. అయితే ఈ ప్రజలందరికీ చాలా రకమైన ఆశలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు సనుగుతూనే ఉంటారు, ఎప్పుడు మోషేతో గొడవ పడుతూనే ఉంటారు. ఇలాగే ఉంటున్న ఆ ప్రజలు చివరికి ఒకరోజు వారు అరణ్య మార్గంలో వారు ప్రయాణము చేయిచు ఉండగా వారు అందరికీ ఏం తినాలని ఆశ వచ్చింది, మాంసము. మాకు అందరికీ ఎవరు మాంసం పెడతారు, మాకు అందరికీ మటన్ తినాలి అని చెప్పి అక్కడ ఏమి దొరకదు. అక్కడ వారి ఆహారం ఏమిటంటే పరలోకము నుండి ఆకాశము నుండి దేవుడు ఆ ప్రజలకు, అన్ని లక్షల ప్రజలకు 3 పూట్ల తృప్తిగా తినడానికి మనుషుల ఆహారంను కాదు మన్నాను పంపించాడు. దాని రుచి గురించి రాయబడి ఉంది. కొన్ని దేశాలకు నేను వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ కూడా చూసి ఉన్నాను, ఈ టేస్టే ఉంటుందేమో అని అనుకుంటాను, ఎందుకంటే ఉప్పు ఉండదు, దానిలో కారం ఉండదు, ఏముండదు. కానీ ఆ రుచిలో కలిసి ఆ బటర్ అంటారు, బటర్ కలుపుతున్నారు, దానిలో ఆలివ్ ఆయిల్ కలిపితే ఏ టేస్ట్ వస్తుందో ఆ రీతి అయిన వంట పదార్థాలు కొన్ని దేశాల్లో, ఇజ్రాయెల్ దేశంలోనూ ఇంకా యూరోపియన్ దేశంలో కూడా ఈ మధ్య చేస్తూ ఉన్నారు. అయితే అది కరెక్ట్ కూడా కాదు. అంటే దూతల ఆహారంను ప్రజలకు దేవుడు ఇచ్చాడు. చాలా సంవత్సరం ఆలోచించాను, ఇది ఎందుకు దేవుడిచ్చాడు, ఎందుకు దేవుడిచ్చాడు. ఒక వాక్యం ఉంది, వారి ప్రజలందరిలో ఒక్కరు కూడా, ఎంతమంది అండి, దాదాపు 30 లక్షల మంది ప్రజల్లో ఒక్కరు కూడా రోగులుగా లేరు. కనీసం ఒక చిన్న బాధ అయినా, అన్ని సంవత్సరాలు వారు నడిచారు, కనీసం వారి కాళ్ళు కూడా వాపు రాలేదు. నిన్నటి దినము నేను ప్రయాణం చేసి ఈరోజు ఉదయము నిన్న అంతా చూస్తే నిన్న సాయంత్రం వరకు నా కాలు ఇంత వాపు వచ్చేసింది, టమాటా లాగా ఉంది, అంత వాపు వచ్చి. నేను అనుకుంటాను కొన్నిసార్లు ప్రయాణం అనుకుంటారు, ఓ సిస్టర్ ఎన్ని దేశాలు వెళ్తున్నారు, ఫ్లైట్లో వెళ్తున్నారు. కొన్నిసార్లు ఒక ఫ్లైట్ దుబాయ్ నుండి నేను ఒకసారి విదేశంలో ఫ్లారిడా ఎక్కడో వెళ్ళాను, అక్కడ 16 గంటల సేపు కూర్చున్నానండి. మీరు అనుకుంటారు ఆ విదేశం వెళ్ళడం ఎంత హాయిగా ఉండదు, హాయిగా ఏమి ఉండదు. ఆ చీరలో, ఈ చీరలో బిగించి పట్టి వేసుకొని బిగించి కూర్చోబెడితే ఎలా ఉంటుంది, 16 గంటల సేపు బా ఎప్పుడు చేరుతుంది ఆ టైం చూసి 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 చేయడానికి ఏముండదు, విసుకొస్తుంది ప్రయాణం. కానీ ఇజ్రాయెల్ ప్రజలు వారు సనిగింది కరెక్టా కాదా నేను చెప్పట్లేదు, కానీ ఆ అరణ్యంలో అడుగుతున్నారు, ఇప్పుడు మాకు మాంసం కావాలి, రుచి అయిన ఆహారం కావాలి,
అని మోషే వైపు చూసి వారందరూ మొరపెట్టడము సనుగడము ప్రారంభించారు. అప్పుడు మోషే చాలా ఆయనకు కూడా విసుకొచ్చి ఆయన దేవుని ఎదుపై ప్రార్థిస్తున్నాడు. ప్రభు, ఇన్ని లక్షల ప్రజలు నన్ను నడిపించమని చెప్పారు కదా, ఈ అరణ్యంలో వీరందరూ ఇప్పుడు మాకు మాంసం కావాలి, మాకు మటన్ కావాలని ఏడుస్తున్నారు, నేను ఎక్కడి నుండి పెడతాను, ఈ చేపలంతా ఈ సముద్రంలో ఉన్న చేపలంతా తీసుకొచ్చి వీరికి ఇచ్చినా సరిపోవునా, ఈ అడవిలో ఇక్కడ ఉన్న ఏ జంతువులు కూడా లేదు, ఎక్కడ దొరికినా కూడా ఇంతమందిని ఎలా తృప్తిపరుస్తాం. అయితే మొట్టమొదటి మనం ఏం చూడాలంటే ఆయనకు వచ్చింది శరీరంలో ఉన్న బాధ కాదు, మనసులో విసుకు. ఇంత భారమును నేను ఎలా మోస్తాను, హౌ విల్ ఐ క్యారీ దిస్ బర్డెన్, ఈ యొక్క భారం నేను ఎలా భరించగలను అని చెప్పి ఫస్ట్ మోషే యొక్క బాధను దేవుడు తొలగించాలని అనుకున్నాడు. ఈరోజు అదే నా రెండు రకమైన ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఒకటి, ఈ స్టేజ్లో ఉన్న అందరూ పాస్టర్స్, ఒకవేళ నాకన్నా ఇంకా మంచిగా ప్రసంగం చేయగలిగిన వారు ఉండవచ్చు, దేవుని వాక్యం బాగా తెలిసిన వాళ్ళు ఉండవచ్చు, రాత్రి పగలు చదువుతున్న వాళ్ళు ఉండవచ్చు. ఎంత దేవుని సేవకులైనా మేమందరు ఎవరండి, వీఆర్ నాట్ గాడ్, మేము ఎవరు కూడా దేవుడు కాదు. ఎవరైనా దేవుడు ఉన్నామా ఇక్కడ? ఎంత వాడబడని, ఎంత అభిషేకం ఉండని, స్టేజ్లో ఉన్నా కొంచెం కొంచెం హైట్లో కూర్చున్నారు అంతే, నన్ను కూడా కలిపి చెప్తున్నా, ఈవెన్ మీ, ఎంత వాడబడినా కూడా మీలాంటి మనుషులు మేము. కానీ మీకన్నా కొంచెం ఎక్కువ ఏముందంటే దేవునితో నడవడం, దేవునితో సహవాసం, దేవునితో సమయమును గడపడం, లేదంటే కొంచెం ఆత్మీయ వరములు కలిసి ఉంది కనుక కొంచెం స్పెషల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మోషే యొక్క ఇన్ని సంవత్సరాలు అంటే అన్ని రోజులు మోషే అన్ని వేళ ప్రజల మధ్య తిరిగినను ఎప్పుడైనా విసుగు రాలేదు, కోపం రాలేదు. భూమి మీద ఉన్న మనుషులందరిలో మోషే లాంటి సాత్వికుడు అంటే కోపమే రాని మనుషులు లేదు అని ఉంది. కానీ అతనికి కూడా కోపం వచ్చింది, అతనికి కూడా విసుకొచ్చింది. ప్రభు, నన్ను చంపివేయి అంటున్నాడు, నేనెందుకు నన్నెందుకు ఇప్పుడు నాకెందుకు ఈ బాధ్యతను అప్పగించాను, నే పని చేయలేను. కొందరికి విసుకొస్తేమంటారు, నేను ఈ పని చేయలేను, ఇంతకనే ఎక్కువ నేను భరించలేను అని చెప్పి సేవకులకు కూడా విసుకొస్తుంది, సేవకులకు కూడా ఏమొస్తుంది, కోపము వస్తుంది. కానీ దేవుడు అనుకున్నాడు మోషేను చూసి, మోషే నీవు ఈ ప్రజలను ఏం చేయలేవు, తృప్తిపరచలేవు, వారికి నువ్వు ఈ యొక్క రొట్టెను కూడా దేవుడే ఇస్తున్నాడు, ఆ మన్నాను ఇస్తున్నాడు, నేనే ఈ ప్రజలను రప్పించాను గనుక వారిని నేనే తృప్తిపరుస్తాను. కానీ మొట్టమొదటిగా నీ భారమును నీ ఎద్ద నుండి తొలగిస్తానని చెప్పి దేవుడు రెండు కార్యం చేశాడు. మొదటిది, మోషే మీద ఉన్న ఆత్మలో పలు ఆ ఒక 70 మందిని ఎన్నుకోమంటున్నాడు దేవుడు. మోషే 70 మందిని ఎన్నుకుంటున్నాడు, మంచి తలాంతు కలిగిన వాళ్ళు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళు, కౌన్సిలింగ్ చేయగలిగిన వాళ్ళు అని చెప్పి కొంతమందిని 70 మందిని ఎన్నుకొని రేపటి దినం మీరు అందరూ దేవుని సన్నిధికి రండి, అక్కడ గూడారం అని ఉంది, సన్నిధి ఎక్కడ ఉందని అడగకండి, గూడారం ఎద్దకు రమ్మని అంటున్నాడు అని చెప్పి వారు సిద్ధంగా ఉన్న సమయంలో ఎంతమంది, 70 మందిలో 68 మంది మాత్రమే వచ్చారు. కానీ ఇద్దరు రాలేదు. ఇద్దరు కావాలని అంటే తెలిసి, ఏ వీడు చెప్తే మనం పోవాలనా, ఫస్ట్ ఎన్ని అన్ని సంఘాల్లో మంచి గొర్రెలు ఉంటాయి, చెడ్డ గొర్రెలు ఉంటాయి, అటు ఇటు రకమైన గొర్రెలు ఉంటుంది, వీటిలో ఇద్దరు రాలేదు, వారి వారి పని చేసుకొని వారి ఇంట్లో ఉన్నారు, వారి గుడారంలో ఉన్నారు. కానీ జరిగింది ఏమిటి, దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఎవరి మీద దిగి వచ్చింది, ఈ గుడారంకు వచ్చిన 68 మీదనే వచ్చింది. కానీ రాకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు చూడండి, వారి మీద కూడా వారు ఉన్న పాలెంలో అక్కడ దిగి వచ్చిందంట. హల్లెలూయా. అప్పుడు ఎవరికి కోపం వచ్చింది, ఈరోజు కూడా సంఘంలో ఇటువంటి ప్రాబ్లమ్స్, అదేంటి రోజు మేము వస్తున్నాము, ప్రతి నెల మేము ఆరాధనకు వస్తున్నాము, ప్రతి వారం వస్తున్నాము, అయ్యగారు ఎప్పుడు రాని ఈ వ్యక్తికి మైక్ ఇచ్చాడు, ఎప్పుడు రాని వ్యక్తి
ఎక్కడో నుండి ఈ రోజు వచ్చాడంట, ఆయనను ఏదో కమిటీలో స్థానం ఇచ్చేసారు. ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఈరోజు క్రైస్తవ ప్రజల మధ్య ఉంది. ఇప్పుడు ఎవరికి రోషం వచ్చింది తెలుసా? యహోషువకు, అంటే పని చేస్తున్న పనివాడైన మోషేకు పరిచారం చేస్తున్న ఆ యహోషువకు ఏమొచ్చింది? రోషం వచ్చింది. మోషే ఏదో పరిగెత్తుకొని వస్తున్నాడు, స్టాప్ ఏం, ఆయన ఆపండి. ఎవరిని ఆపాలి? వారి ఇద్దరిని ఆపండి. వారు దేవుని సన్నిధికి రాలేదు. వారి మీదే దేవుని ఆత్మ వచ్చింది. ఆత్మ రావడం మాత్రం కాదు, అక్కడ ఏ రీతిగా అందరూ ప్రకటన, అంటే ఎలా ఏ రీతిగా ప్రవచనం చెప్తున్నారో, ఏ రీతిగా అన్య భాషలు మాట్లాడుతున్నారో, దూరంలో ఇంట్లో ఉన్న వారు కూడా ఏం చేస్తున్నారు? ప్రకటన, అంటే వారు కూడా ప్రవచనము, వారి కూడా దేవుని ఆత్మను పొందుకొని ఈ ప్రజలు ఎలా మాట్లాడుతున్నారో ఆ ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. కానీ మోషే అదేలా వారు మాట్లాడుతున్నారు, కొందరికి కోపం వస్తుంది కదా, అంటే ఈ రోజుల్లో ఉన్న పాస్టర్స్కి తప్పకుండా కోపం వస్తుందేమో. కానీ మోషే ఏమంటున్నాడు తెలుసా? ఆయన అంటున్నాడు, ఈ 70 మంది మాత్రం కాదు, ఇదిగో ఈ సనుగుతున్న ఈ ఇజ్రాయేలు ప్రజలున్నారు, అవిధేయులు కలిగిన ఈ ఇజ్రాయేలు ప్రజలున్నారు, ఎప్పుడు చూసినా దేవునికి లోబడని ఈ ప్రజలున్నారు, వారు కూడా ఈ సనుగుచ్చున్న పెదవుల మీద కూడా దేవుని ఆత్మ వస్తే ఎంత బాగుంటుంది. అంటే ఇవన్నీ ఆయన చెప్పలేదు, నేను ఎక్స్ట్రా కొంచెం కలుపుకుంటున్నాను. ఆయన ఏమంటున్నాడు? అదే ఎక్స్ప్లనేషన్, అదే ఈ, అంటే ఈ రోజుల్లో మనం అనుకుంటాము ఎవరికి మేలు జరగాలి, మంచి వాళ్ళకు మాత్రమేనా? బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది, అందరికీ తండ్రి అయిన దేవుడు. మొన్నటి దినం కోయంబత్తూరులో ఉన్నాను, నా మీటింగ్ అయిపోయింది. అయితే నా కొరకు ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేశారు. వారు నేవల్ నౌకాదళం, అంటే ఆ నేవల్ బేస్లో ఉన్న చాలా పెద్ద ఒక ఆఫీసరు, అంటే విశాఖపట్నంలో వారు పనిచేశారంట. వారి భార్య, ఆమె కూడా ఒక పెద్ద ఆఫీసర్, NIT లో పనిచేసిన ఆ సహోదరి. వారు ఈ యొక్క ఐటీ స్టూడెంట్స్ని అందరినీ పిలిచి, ఇంకా ఆర్మీ, ఇంకా నేవీ, ఇంకా మిలిటరీ అందరిలో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చారు. క్వశ్చన్ అడగమని చెప్పాను బైబిల్లో నుండి. అలా అడుగుతున్నప్పుడు ఒక వ్యక్తి అడిగాడు, మాతో చాలామంది అన్యులు ఉన్నారు, వాళ్ళతో కలిసి నేను తినవలసి ఉంది, వారితో కలిసి నేను నడవలసి ఉంది, అట్లా ఉంది ఇట్లా ఉందని చాలా డౌట్ అడిగాను. నేను వారితో ఏమన్నాను తెలుసా? నీకు ఆ దేవుడు ఎలా తండ్రియో, వారికి కూడా దేవుడే తండ్రి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవునికి కూడా తండ్రి అయిన దేవుడు అని ఎఫెసి గ్రంథంలో ఉంది. హల్లెలూయా, చప్పట్లు దేవుని స్తుతించండి. అంటే నీకు తండ్రి ఎవరో, నాకు కూడా అదే తండ్రి. లోకరీతి అనే తండ్రి గురించి చెప్పట్లేదు, పరలోక తండ్రి గురించి చెప్తున్నాను. అయితే మీరు దేవుని బిడ్డ, నేను దేవుని బిడ్డ, అయితే మనం అందరు ఎవరు? సహోదరి సహోదరులము కదా, విఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకే అందరూ కూడా ఎలా పిలుస్తారు సంఘంలో? ఓ నా సహోదరి, అంటే అది క్రీస్తులది ఇంకొక భావం ఉంది, కానీ బహిరంగ సభలో చెప్తున్నారు. ఈరోజు ఒకవేళ మన దేశంలో, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాధ ఏం తెలుసా? ఇప్పుడు అన్యులకు కాదండి, బాధ క్రైస్తవులకే. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, దేవుని ఆత్మ ఎలా అందరి మీద దిగి వస్తుంది, అది ఆ దేవుని ఆత్మనే కాదు, అది దయ్యము, దేవుని ఆత్మ అంటే ఇలా ఉండదు, తెలియకనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న క్రైస్తవ ప్రజలు ఉన్నారు. ఇది దేవుని కొరకు రోషం అని అనుకుంటున్నారు. అంటే మనం చేస్తున్నది అంతా కూడా, మన ఆలోచన అంతా కూడా, మన వరకు ఏది కరెక్ట్ అని మనకు అనిపిస్తుందో అదే రోషం అంటాం. ఓ నేను ఇలాగే ఉంటానండి, ఇదేనండి కరెక్ట్, ఎలా నేను ఇలాగే ధరిస్తాను ఇదే కరెక్ట్, నేను ఇలాగే నడుస్తాను ఇదే కరెక్ట్, నేను ఇలాగే తింటాను ఇదే కరెక్ట్, అభిషేకం అంటే ఇదే, ఆరాధన అంటే అదే, ప్రార్థన అంటే ఇదే అని చెప్పి మీ వరకు ఏది కరెక్ట్ అని తోచుతుందో దానిలో మీకు రోషం ఉంటుంది. ఆ రోషం మీకు కరెక్ట్ అనిపిస్తే మీ వరకు ఉంచుకోండి, ఇంకొకరి మీద ఒత్తిడి చేయొద్దు. ఎందుకంటే ఇంకొకరికి వేరే ఒక రోషం ఉంటుంది దేవుని పట్ల. వారిని దేవుడు అంగీకరించారు, మిమ్మల్ని కూడా దేవుడు అంగీకరించాడు. మీ కొరకు ఎలా దేవుడు చనిపోయాడో, మీ పక్కన కూర్చున్న వారి కొరకు కూడా దేవుడు చనిపోయాడు. కొందరికి అది తెలుసు, కొందరు అది తెలుసుకోలేదు, అదే తేడా.
ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటారు. ముగ్గురు ఒకే రాగుంటారా? మా ఇంట్లో ముగ్గురు ఉన్నారండి, అందరు ఎదిగారు. ఇప్పుడు మాకు పెద్ద, నాకు ఏం టెన్షన్ ఏం లేదు. పెద్ద కుమార్తె పెళ్ళైపోయింది, రెండో కుమార్తె ఇప్పుడు జర్మనీలో ఆమె చదువు అని వెళ్ళిపోయింది, ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా మూడవది బాబు మాతోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. చక్కగా ఈరోజు అమ్మ నన్ను ఆయనతో రాలేదు, ఆమె నేను ప్రిపేర్ అవ్వలేదు. ఆయనకు ఒక బాధ, ఆయన కూడా దేవునిలో బలంగా వాడబడడం స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు ఏమంటున్నాను, ఈరోజు మనకు కావలసిన రోషము, మనకు ఉన్న ఈ సనుగుణము, లేకపోతే మన జీవితంలో ఉన్న చాలా సమస్యకు పరిష్కారము కావాలంటే ఏం జరగాలి తెలుసా? వారికి నచ్చినా నచ్చకపోయినా, వారి మంచివారైనా చెడువారైనా, అందరి మీద మోషే ఏమంటున్నాడు, ఈ 70 మంది మీద మాత్రము కాదు, నా గూర్చిన రోషం నీకెందుకు, నా మీద నీకెందుకు రోషం వస్తుంది, నా గూర్చిన రోషం నీకు అవసరం లేదు, నీకు ఎటువంటి రోషము? మోషే అంటున్నాడు, ఈ సర్వ జనము మీద, ఈ సర్వ ఇజ్రాయేల్ ప్రజల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడి వారందరూ ప్రవక్తలగున్నట్లు వారు ఉంటే ఎంత బాగుంటుంది అని దేవుని ఆత్మ వారి మీద ఉంచునుగాక అని అతనితో అనేను. అంటే ఈరోజు ఒకవేళ మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకేం గుర్తుకొచ్చిందంటే, వీళ్ళు వచ్చారు చూడండి డ్యాన్స్ ఆడడానికి, అప్పుడు అయ్యగారు అన్నారు లంబడి ప్రజలు, ఇంకా అయ్యగారు ఎప్పుడో వచ్చారు క్రిస్మస్ ప్రోగ్రామ్ కానీ. నేను లైఫ్లో మర్చిపోలేని ఒకటి జరిగింది. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం, అప్పుడు సరిగా నాకు తెలుగు మాట్లాడడం కూడా రాదు. అప్పుడు నర్సింపేట అనే ప్రాంతం ఉంది వరంగల్ నుండి దగ్గర, ఆ నర్సింపేటలో క్రిస్మస్ ప్రోగ్రామ్ చేశారు, క్యాండిల్ లైట్ ప్రోగ్రామ్ చేశారు. మీకు తెలుసు క్రిస్మస్ వస్తే నేను 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ప్రసంగించాను. అయితే అక్కడ కూడా ఆ రోజుల్లో పెద్ద బహిరంగ సభ కాదు, ఒక చిన్న మీటింగ్. ఆ పాస్టర్ గారు వచ్చి చెప్పారు, సిస్టర్ మా యొక్క తండాల్లో ఉన్న వాళ్ళు చాలామంది లంబాడి ప్రజలు, తండాలు అంటారు కదా, తండాలో ఉన్నారు, మీరు రండి, మా ప్రజలు చూస్తే చాలా సంతోషపడతారు. నేనన్నా అయ్యగారు నాకు సరిగా తెలుగు మాట్లాడడం రాదు. వారు అన్నారు, మా ప్రజలు కూడా సరిగా రాదు, ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటారు, మీరు వస్తే చాలు మాకు గెస్ట్గా అన్నారు. కొన్ని కేకులన్నీ పట్టుకొని నేను కూడా వెళ్ళాను. అక్కడ పోతే నేను వెలుగు గురించి ఒక మెసేజ్ తీసుకున్నాను. ఆ వెలుగులో దీపము ముట్టించడము, దాది దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యం అని ఏమేమో బాగా కంఠదం చేసుకొని ప్రిపేర్ అయ్యి అక్కడ పోయాను. కానీ ఈ ప్రజల్ని చూస్తే నా విశ్వాసం అంతా జీరో అయిపోయింది. వారు డ్యాన్సులు ఆడుతున్నారు, వారి భాషలు నాకు అర్థం కావట్లేదు. నేను అనుకుంటున్నాను, ప్రభు ఇక్కడ అభిషేకం గురించి మాట్లాడితే ఏం జరుగుతుంది, ఈ ప్రజలకు ఏమర్థమవుతుంది, నేను తప్పు చేశానా? నేను అనుకుంటున్నాను, ప్రభు మీరు మాట్లాడారు నాతో, హౌ కెన్ ఐ టాక్ అబౌట్ ద అనాయింటింగ్, అభిషేకం గురించి నేను ఏం మాట్లాడతాను ఈ ప్రజలతో అని అనుకుని నేను అన్నాను, ప్రభు మీరు చెప్పారు, నేను లోబడతాను, నేను మాట్లాడతానని చెప్పి నేను జస్ట్ ఒక 20 నిమిషం మాట్లాడానండి. అప్పుడే రాత్రి 10:30 అయింది, లాస్ట్లో ఇస్తారు మెసేజ్ కదా, మెసేజ్ లాస్ట్లో ఇచ్చారు. అలా మాట్లాడి ముగించి ప్రార్థన చేద్దామని అన్నాను చూడండి, అందరూ లేచి నిలబడ్డారు, ఒక గాలి వచ్చినట్లు దేవుణ్ణి బలమైన ఒక సన్నిధి దిగి వచ్చింది. నేను తెలుగులో, నేను కొద్దిగా తెలుగులో ఇంగ్లీష్లో అలా జస్ట్ ఒక ప్రేయర్ స్టార్ట్ చేశాను. వారి లంబడి భాషలో మాట్లాడలేదని నాకు తెలుసు. ఒక్కొక్కరు ఒక్క భాషలో మాట్లాడడం, కింద మట్టిలో దొర్లడము, ఆత్మలో నింపబడ్డము, అన్ని భాషల్లో దేవుణ్ణి స్తుతించడము, దయ్యాలు పారిపోవడము, ఇవన్నీ చూసి నేను ఆపేశాను. ఎందుకంటే నా మైక్ స్వరం సరిపోలేదు. వీళ్ళని చూసి నాకు నోరు రావట్లేదు. వాళ్ళందరూ ఇంకా పాస్టర్ కూడా అన్ని భాష మాట్లాడుతున్నారు. అయితే నాకు ఇవన్నీ చూసి హౌ లార్డ్ నేను అనుకున్నాను, నేను అన్య భాష కోసము, నేను ఈ పరిశుద్ధాత్మ కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, లార్డ్ హౌ కమ్ యూ ఫిల్ దిస్ పీపుల్, ఈ ప్రజలను మీరు ఎలా ఎలా నింపారు అని చూస్తున్నప్పుడు వాళ్ళందరిలో ఉన్న ఆనందము, నేను అనుకున్నాను ముగించి 10 గంటలకు ఇంటికి పోదామని. ఎప్పుడు వెళ్ళాను తెలుసా, 2 గంటలైంది, 2:00, 2 గంటలకు నర్సింపేటల నుండి బయలుదేరి వరంగల్ వెళ్ళాను. ఎంత సంతోషం అంటే, స్వస్థతలు జరిగింది, అద్భుత కార్యాలు జరిగింది, ఇంకా దయ్యాల నుండి విడుదల వచ్చింది,
అయితే ఈరోజు ఒకవేళ మీకు ఇది ఎలా అండి అని ఎవరైనా అడిగితే బైబిల్ నుండియే రెండు ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు సౌలు. క్రొత్త నిబంధన సౌలు కాదండి, పాత నిబంధనలో ఉన్న సౌలు. సౌలు రాజు అని మన బైబిల్లో మనం చూస్తున్నాము. మొదటి సమూయేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం చూస్తున్నాము అతని పని ఏమిటని. చూస్తే నేను మొత్తం రెఫరెన్స్ అని ఇప్పుడు నేను చెప్పను, మీరు తర్వాత ఇంటికి పోయి చదవచ్చు. ఆ అధ్యాయం అంతా మనం చదివి చూస్తే ఈ సౌలు ఎటువంటి వ్యక్తి, రాజువా? రాజుగా జన్మిస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ మన యేసయ్య లాగా పశువుల పాకలో జన్మిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ సౌలు ఒక చాలా పెద్ద ధనవంతుని కుటుంబంలో రాలేదు. ఒకరోజు ఆరు ఇంట్లో ఉన్న గాడిద, ఏంటి గుర్రం కాదండి, ఏం పోయింది, తప్పిపోయింది, ఒక్క గాడిద తప్పిపోయింది. ఆ గాడిదని వెతుక్కొని 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 రోజులు రోజులు వెతుక్కొని నడిచి నడిచి చివరికి ఒక ప్రవక్త ఉన్న చోటు చేరారు. కానీ దేవుని దృష్టి ఈ యొక్క సౌలు మీద ఉంది గనక ఈ సౌలు ఆ సమయాలను కలిసినప్పుడు ఆ సమయాలు దేవుని యొక్క ప్రణాళికను ఆయనకు చెప్పి ఒక ప్రవచనం చెప్తున్నాడు. నువ్వు తిరిగి వెళుతావు, అప్పుడు ముగ్గురును కలుస్తావు, ముగ్గురు మూడు వస్తువును మీకు ఇస్తారు. అవన్నీ ఇప్పుడు నేను వివరించను. నూతన నిబంధనకు సాదృశ్యము రొట్టెను తీసుకున్నాడు, గొర్రెపిల్లను తీసుకున్నాడు, తర్వాత ద్రాక్షారసమును తీసుకున్నాడు. తీసుకొని ఈ సౌలుతో ఆయన అంటున్నాడు, నువ్వు వారిని కలిసినప్పుడు నీకు క్రొత్త మనసు వచ్చును, క్రొత్త హృదయము. ఆ వాక్యంలో చదివి చూస్తే 5-6వ వచనంలో 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడింది, వారు ప్రకటన చేస్తూ వస్తారు, వారిని నువ్వు కలిసినప్పుడు నువ్వు కూడా ప్రకటన చేస్తావు. ఇప్పుడు జరిగింది ఏం తెలుసా, సింపుల్గా చెప్తాను. వీడు పోయి వారిని కలుస్తున్నాడు, వారు కలిసినప్పుడు అలా నడిచి దిగి వస్తున్న వారు వస్తున్నారు, వీడు పోయి వారిని కలుస్తున్నారు. వారు వస్తున్నప్పుడే ఆ రోజుల్లో ప్రవక్తలు ఏం చెప్తారు, వారి నోట్లో అదే ఉంటుందండి, వారి నోట్లో ప్రవచనం ఉంది. వారు అలా చెప్తూ ఉన్నప్పుడు ఈయన వారు ఎదుర్కొనడానికి అలా వెళుతున్నప్పుడు ఫస్ట్ అలా తిరిగి ఆయన నడుస్తున్నాడు. వాక్యంలో స్పష్టంగా ఉంది ఆయనకు క్రొత్త మనస్సును దేవుడు అనుగ్రహించాడంట. ఈ రోజుల్లో ప్రజలకు కావాల్సింది ఏమి తెలుసా, మారు మనసు పొందండి, మారు మనసు పొంది. నేను కూడా ఒక ఉజ్జీవంగా ఒక ప్రసంగం చేయగలను, మీ పాపం విడిచిపెట్టండి. విడిచిపెట్టారు, దట్స్ నాట్ సో ఈజీ. ఈ రోజుల్లో ఇటువంటి బహిరంగ సభలు ఎన్నో నేను ఎన్నో ప్రసంగించి ఉన్నాను, కానీ ఆ ప్రజలు వచ్చిన రీతిగా ఏదో ఒక ఉజ్జీవం వస్తుంది, నిర్ణయం తీసుకుంటారు, ఆ గ్రౌండ్ దాటంగానే అన్ని మారిపోతుంది. నేను నా పని మనిషి హైదరాబాద్లో ఉన్న పని మనిషి చెప్తుంది, అమ్మగారు ఎన్ని రోజులు ప్రార్థన చేసినాం, నా భర్త త్రాగుడు విడిచిపెట్టలేదు, కడుపు నొప్పి వచ్చిందంట, మరణ భయం వచ్చింది, నేను ప్రార్థన ఎప్పుడు నాతో మాట్లాడాడు, మేడం గారు నాకు ప్రార్థన చేయండి, నాకు కడుపులో ఏమో అయిపోయిందంట, డాక్టర్స్ అంటున్నారు నేను చచ్చిపోతానేమో, నాకు భయం వచ్చింది. నేను ఎప్పుడైనా దేవుడిని స్వస్థపరచాలని త్రాగుడు మానే, కొందరికి దెబ్బ తగిలితేనే మానేస్తారు, ఎప్పుడైనా మానేసాడేమో నాకు తెలియదు. ఇవాళ ఫోన్ చేశాను, బాగుంది అమ్మగారు నాకు నొప్పి పోయింది అమ్మగారు అన్నాడు, చాలా సంతోషం అనిపించింది. అయితే ఈరోజు ఆ రీతిగా మారు మనసు పొందని వారు, ఈరోజు దేవుని వ్యతిరేకిస్తున్న వారు, దూషిస్తున్న వారు, మారు మనసు అవసరం లేదంటున్న వారి వారి మనసు మారాలంటే ఏం జరగాలి, ఏం జరగాలి తెలుసా? ఈ సంవత్సరం నా ప్రార్థన అది, లార్డ్ పోర్ అవుట్ యువర్ స్పిరిట్ ఆన్ ఆల్ ఫ్లెష్, మీ యొక్క ఆత్మను సర్వ జనుల మీద. అంత్య దినమున ఉంది ట్రాన్స్లేషన్లో, ఇన్ ద లాస్ట్ డేస్ అని ఉంది. I'll pour out my spirit on all flesh. అంటే మాంసము కలిగిన ప్రతి ఒక్క నరుని మీద నా ఆత్మను కుమరిస్తానని దేవుడు అన్నాడు. హల్లెలూయా. అది జరిగితే మాత్రం మనుషుల మాటకు లోబడని ప్రజలు ఆటోమేటిక్గా వారు నోరు తెరిచి వారు ఏం చేస్తారు, అన్ని భాషలు మాట్లాడతారు. అలా ఉంటే మనసు ఏమైపోతుంది, ఇక్కడ రాయబడి ఉంది సౌలుకు దేవుడు క్రొత్త హృదయమును ఇచ్చాడు. మనకేం కావాలి, క్రొత్త హృదయం, ఏ న్యూ హార్ట్, నూతన హృదయము మనకు కావాలి. ఆ రీతిగా దేవుని ఆత్మ కుమరించబడితే ఏదైనా సాధ్యం. చాలా సంవత్సరాల క్రితము
డీజీఎస్ దినకరన్ గారు చెప్పిన ఒక విషయము నాకు జ్ఞాపకానికి వచ్చింది. ఆయన అన్నారు, ఆయనను చూడ్డానికి ప్రార్థన చేసుకోవడానికి ఒక తెలుగు అమ్మాయి పోయిందంట. ఆమెకు తెలుగు మాత్రమే తెలుసు, ఈయనకు తమిళ్ మాత్రమే తెలుసు, కొద్దిగా ఇంగ్లీష్ తెలుసు. ఆయన కొన్ని రోజులు ఆంధ్రలో బ్యాంక్లో పనిచేశారు కనుక కొద్ది కొద్దిగా ఆయనకు తెలుగు వచ్చి అన్నారు. అంటే ఆమె వచ్చినప్పుడు ఇంకా ఏం చేయాలి, మార్గమే లేదు అని. ఆ రోజుల్లో దినకరన్ గారికి ఒక సమస్య. ఏంటండి దినకరన్ గారికి సమస్య ఉండకూడదా? నేను ఒకరోజు తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటున్నాను, నా దగ్గర ఇంకొక దైవజనులు ఉన్నారు. అంటారు, సిస్టర్ ఎవరు చూడొద్దండి. నేను అన్నాను, ఎందుకు బ్రదర్, మీరు బహిరంగ సభలో చెప్పకండి మీకు వీక్నెస్ ఉందని. నేను అన్నా, చెప్తే ఏమైంది? వెంటనే అన్నారు, యు ఆర్ ఎ హీలింగ్ ప్రీచర్. నేను ప్రార్థన చేసినప్పుడు చాలా స్వస్థతలు జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో వేల వేల స్వస్థతలు చూసి ఉన్నాను. వెంటనే అన్నాను, ఎందుకు బ్రదర్ జరుగుతాయి ఏంటి, హీలింగ్ ప్రీచర్ అయితే ఏంటి, ప్రజలకు మీ ప్రార్థన మీద విశ్వాసం పోతుంది. నేను అన్నాను, నా మీద ఎవరు విశ్వాసం ఉంచవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఎవరిని స్వస్థపరచడం లేదు, యేసయ్య పొందిన దెబ్బల చేతనే స్వస్థత. ఆయన మీద వారు విశ్వాసం ఉంచితే చాలు, నా పని ప్రార్థన చేయడం మాత్రమే, కానీ స్వస్థపరచడం ఎవరి కార్యము? దేవుని కార్యం. ఇది మానవులకు అనవసరమైన రోషం. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన అన్న ఆయనకున్న సమస్యలో దానికి ఏం జవాబు అని తెలియకుండా దినకరన్ గారు ఉన్నారు. అయితే ఆయన బాధ్యత వచ్చిన ఆ సహోదరికి ప్రార్థన చేయడం. ఈయన కన్ను మూసుకున్నాడు. ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించగానే వ్యక్తిగత ప్రార్థన చేసినప్పుడు అన్ని భాషలు మాట్లాడి మాట్లాడి ప్రవచనం చెప్తారండి. 94వ సంవత్సరం నాకు చెప్పిన ప్రవచనాలు, 99వ సంవత్సరం నా జీవితంలో ఆయన చెప్పిన ప్రవచనాలు అక్షరాలు 100% నెరవేరింది. ఆయన ఏం చెప్పారు తెలుసా? నేను జడ్సన్ అయ్య గారు పవర్ మినిస్ట్రీకి పోయినాం. ఇది నా మెసేజ్లు లేదు, కానీ చాలామంది దైవజనులకు కూడా తెలియని ఒక విషయం. ఆ రోజు 9 రోజులు అనుకుంటున్నాను, 12 రోజులు 9 రోజులు ఆ పవర్ మినిస్ట్రీ ఉంటుంది. చివరి రోజులు మేము అందరికీ వారి చేతిలోంచి ప్రార్థన చేస్తారు. ఆయన ప్రవచనం 100% కరెక్ట్ ఉంటుంది. ఆ రీతిగా చెప్పే ప్రవచనం అందరికీ రికార్డ్ చేసి ఇస్తారు. అయితే నేను, నాకు చాలా ఆశ, అప్పుడే నేను సేవలో కూడా ఉన్నాను, నాకు చాలా చెప్తారు, నాకు వరం ఉందని చెప్తారు, అలా వాడబడతానని చెప్తారేమో అని 2 రోజులు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దినకరన్ గారికి 2వ వ్యక్తిగా నేను పోయి నిలబడ్డాను. నన్ను ఒక నిమిషం చూశారు, కళ్ళు మూసుకున్నారు. మై డియర్ డాటర్ అని ఇంగ్లీష్లో చెప్పింది చెప్తాను, అప్పుడే కొందరికి అర్థమవుతుంది. ఆయన అన్నాడు, మై డియర్ డాటర్ యూ విల్ బీ ఎ గిఫ్ట్ ఆఫ్ జీసస్ ఫర్ యువర్ ఫ్యామిలీ అన్నాడు. తర్వాత అన్నాడు, నో టు యువర్ సిటీ అన్నాడు. తర్వాత అన్నాడు, యూ విల్ బీ ఎ గిఫ్ట్ ఆఫ్ జీసస్ టు దిస్ కంట్రీ అని నా ముఖం చూసి అన్నాడు, ప్రీతి యూ విల్ బీ ఎ గిఫ్ట్ ఆఫ్ జీసస్ టు ద హోల్ వరల్డ్ అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు గిఫ్ట్ ఆఫ్ జీసస్. మా మినిస్ట్రీ పేరు ఏంటండి? గిఫ్ట్ ఆఫ్ జీసస్. అందుకని పెట్టలేదు పేరు, అది ఎలా పెట్టినామని కూడా చెప్తాను. గిఫ్ట్ ఆఫ్ జీసస్ అంటే అలా చెప్పి నన్ను పంపించారు. నాకు చాలా నిరుత్సాహం, ఇది ఏం ప్రవచనం, గిఫ్ట్ ఆఫ్ జీసస్ అనేది ఏం ప్రవచనం? అప్పుడు మాకు గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ లేదు. మేమిద్దరు ఆ శక్తి పరిచర్య ముగించుకొని వచ్చి మా ప్రతి టీవీ ప్రోగ్రాంలో, అప్పుడు క్రిస్టియన్ ఛానల్ లేదు ఆంధ్రప్రదేశ్లో, ఒట్టి ఎస్ఎస్ మ్యూజిక్ అని ఒక మ్యూజిక్ ఛానల్ ఉంది, దానిలో మా ప్రోగ్రాం వస్తుంది. మేమిద్దరు పేర్లు జీసస్ కాల్స్ ఇవాంజలిస్ట్ అనే ఉంటుంది. కానీ మా యొక్క ఆ రోజుల్లో ఉన్న మీటింగ్స్ ఎలా ఉంటుందంటే, జడ్సన్ అయ్య గారు సాక్ష్యం ఇప్పుడు చెప్పారు కదా, చాలా పెద్ద సాక్ష్యం. ఆయనకు ఆశాస్ ఈ రోజుల్లో ఉన్న సీడీ కాదండి, టేప్ రికార్డర్ ఉంటుంది. ఆ టేప్ రికార్డర్లో రికార్డ్ చేయాలని వరంగల్లో ఒక చిన్న స్టూడియోకు పోయి ఆయన తెలుగులో చెప్తే నేను ఇంగ్లీష్లో అది రికార్డ్ చేసినాం. ఏం రికార్డ్ చేసినాం? ఆయన సాక్ష్యం రికార్డ్ చేసినాం. ఆ యొక్క క్యాసెట్ రికార్డ్ చేసి ఆ రోజుల్లో 15 రూపాయలేమోనే ఒక క్యాసెట్, ఆ 10 రూపాయల క్యాసెట్ను ఎందుకో డబ్బు తీసుకోకుండా అందరికీ గిఫ్ట్గా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి కొన్ని రోజులు అందరికి ఇచ్చినాము. అది 10,000, 20,000, 30,000, 40,000 మరలా రికార్డ్ చేస్తున్నాం, ప్రజలు తీసుకుపోతూనే ఉన్నారు. అప్పుడు అందరూ మాకు కానుకలు పంపిస్తే ఏం పేరు పెట్టాలి ఆ సీడీకి, అందరికీ గిఫ్ట్గా ఇస్తున్నాం కదా.
అందుకని గిఫ్ట్ ఆఫ్ జీసస్ పెడదామని మామూలుగా దానికి గిఫ్ట్ ఆఫ్ జీసస్ పెట్టేశారు. కానీ ప్రజలందరూ ఎలా రెటరు, మేము అడగకపోయినా మాకు కానుకలు రావడం స్టార్ట్ అయింది పోస్ట్లో. అందరు మా మినిస్ట్రీకి జస్ట్ గిఫ్ట్ ఆఫ్ జీసస్, జడ్సన్ అబ్రహాం గారు వారంగల్కి ఇలా అందరూ గిఫ్ట్ ఆఫ్ జీసస్ గిఫ్ట్ ఆఫ్ జీసస్ అని పంపించి, ఇంకా జీసస్ కాల్స్ ఇవాంజలిస్ట్ అని రాస్తాం కదా, మాకు రాస్తారు బ్రదర్ పాల్ దినకరణ్ గారు, బ్రదర్ జడ్సన్ దినకరణ్ అయ్య గారు అని మాకు లెటర్ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? అందుకని ఆ యొక్క జీసస్ కాల్స్ అనేది తీసేసి ఏం పేరు రిజిస్ట్రేషన్ చేద్దాం అని అనుకున్నప్పుడు అందరు గిఫ్ట్ ఆఫ్ జీసస్ గిఫ్ట్ ఆఫ్ జీసస్ అంటున్నారు. అప్పుడు చాలా చిన్న పరిచర్య అండి, ఇంత పెద్ద పరిచర్య ఏం లేదు, చాలా చిన్న పరిచర్య 99లో. అప్పుడు అనుకున్నాము సరే గిఫ్ట్ ఆఫ్ జీసస్ అని పెడదాం. రిజిస్ట్రేషన్ పోయినప్పుడు ఏం పేరు రిజిస్ట్రేషన్ చేయాలి, సరే గిఫ్ట్ ఆఫ్ జీససే చేద్దాం. అప్పుడు చిన్నదిగా వరంగల్లో మాత్రం ఉన్న ఆ పరిచర్య తర్వాత రాష్ట్రమంతా వ్యాపించింది, ఇండియా దేశమంతా బహిరంగ సభలు చేసినాము. తర్వాత ఇప్పుడు చూస్తే నేను ఎన్ని దేశాలు వెళ్ళాను ఇంకా నేను కౌంట్ చేయలేదు. నేను అనుకుంటున్నాను కనీసం ఒక 30-32 దేశాలు వెళ్ళి ఉంటాను ఈ సువార్తను. ఎక్కడ పోయినా ఏమంటారు తెలుసా, గిఫ్ట్ ఆఫ్ జీసస్. ఏమంటున్నారు, గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ వారంగల్, గిఫ్ట్ ఆఫ్ జీసస్. ఆ దైవజనుని నోట్లో నుండి వచ్చిన మాట ఈరోజు నెరవేరిందండి. హల్లెలూయా. ఇప్పుడు నేను మెసేజ్కి వస్తాను. ఆ దైవజనుడు నాకెవరు చెప్తారు అని అనుకొని ఉంటే ఈయన అన్ని భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మోకరించిన సహోదరి ఉంది చూడండి, ఆమె మీద దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆమె స్పష్టమైన ఇంగ్లీష్లో, ఆమెకి ఏం తెలియదు, ఏబిసిడి కూడా తెలియని సహోదరి, స్పష్టమైన ఇంగ్లీష్లో మై డియర్ సన్ డిజిఎస్ దినకరన్ అని స్టార్ట్ చేసి 20 నిమిషాలు ప్రవచనం చెప్పిందంట. నువ్వు పాల్ దినకరన్ను ఈ కోర్సులో జాయిన్ చేయాలి, నీ సమస్యకు ఇది పరిష్కారం అని చెప్పి ఏమేం కావాలో ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు దినకరన్ గారు ప్రార్థన ఆపేసి ఈమె ఏం మాట్లాడుతుందని ఆమె చూసుకుంటూ కూర్చున్నారు. ఈరోజు ఒకవేళ మీరు అనుకుంటారేమో, నన్ను దేవుడు అభిషేకించడు, నేను మంచి వ్యక్తి కాదు. ఇప్పుడు ఒకవేళ సౌల్ను చూస్తే సామాన్య ఆయన పని ఏమిటి, ఒక గాడిదని పోగొట్టుకొని వెతుక్కొని వెళ్తున్నాడు. ఆయన మనసు మారింది, ప్రవక్తలు ప్రవచనం చెప్తూ ఆయనను ఎదుర్కొని వచ్చినప్పుడు వారితో కలిసి ఈయన ప్రవచనం చెప్పడము ప్రారంభించాడు. అప్పటి వరకు మంచివాడే, తర్వాత ఏమైంది, కొంచెం డబ్బు వచ్చింది, రాజభారమైన మీద వచ్చింది, రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత ఒకరోజు గాడిద వెనుక పోయినామనే విషయం మర్చిపోయాడు. జడ్సనయ్య గారు ఎప్పుడు ఒకటి అంటారు, ఆయన గురించి కొంచెం చెప్పాలి కదా, నాకు నచ్చిన ఒక మాట చెప్తారు, దేవుడు రెండు రకంగా శోధిస్తాడు, రెండు రకంగా. కొందరికి శోధన వచ్చినప్పుడు బాగా ప్రార్థన చేస్తారండి కదా, అప్పుడే ఉపవాసము, అప్పుడే కన్నీటి, అప్పుడే అన్నీ, అప్పుడే భయభక్తి, అప్పుడే ప్రార్థన చేయడం, అప్పుడే అన్నీ ఉంటుంది. శ్రమ దినంలో దేవుని గట్టిగా పట్టుకుంటారు ప్రజలు. ఆయన ఏమంటారంటే దేవుడు రెండు రకంగా శోధిస్తాడు, ఒకటి ఉన్నదంతా తీసేసి శోధిస్తాడు, రెండో రకము అన్నీ ఇచ్చి శోధిస్తాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు, ఇంతకుముందు ఉన్న ప్రార్థన ఉందా, ఇంతకుముందు ఉన్న భయభక్తి ఉందా, ఇంతకుముందు ఉన్న అన్నీ ఉన్నాయా, పాత ప్రేమ ఉందా అని. ఇక్కడ కూడా జరిగింది అదే. సామాన్య కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు సింహాసనంలో కూర్చోబెట్టినప్పుడు ఆ రాజ్యమంతా ఆయనదే. ఈ రోజుల్లో ఉన్న చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీరందరికీ దేశం సొంతం కాదండి, వారి సీటు కుర్చీ మాత్రమే సొంతం. కొన్ని రోజులు అయిపోయినాక అది విడిచిపెట్టాలి, కానీ రాజుకు అలా కాదు. ఆ దేశంలో ఉన్న మట్టి అంతా రాజుదే, ఆ ప్రజలంతా ఆయన పిల్లలే. కానీ ఆ రోజుల్లో సౌలుకు అన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఆశ వచ్చి దేవుని మాటకు లోబడకుండా, నేను అంటాను ఎప్పుడు ఆ బుద్ధి పోదు, ఏం బుద్ధి పోదు, గాడిద గొర్రెలు
అటువంటి పని చేసిన వారికి అదే కావాలి అదే కావాలి. అబ్బా ఆ రోజు మనకు అది పోయింది అని కాదు, ఈ గొర్రెలు కావాలి, అబ్బా క్రొవ్విన దూరలు, ఇది ఎందుకు చంపాలి, దేవుడు చంపమన్నాడు అని మన రహస్యంగా అబద్ధం చెప్పి ఏం చేసేద్దాం, అబద్ధం చెప్పేసి దాచి ఏమేమో చేద్దాం అని అనుకున్నాడు. కానీ దేవునికి తెలిసిపోయింది, సౌలు మీద కోపం వచ్చి దేవుడు ఒక దురాత్మను పంపిస్తున్నాడు. ఏం దురాత్మ? దేవుడు పంపించిన దురాత్మ ఎటువంటిది? చాలా భయంకర ఒక దురాత్మ వచ్చి ఎప్పుడు సౌలును పట్టుకొని అతన్ని విలవిలలాడిచు, ఆయన విర్రపిస్తూ చాలా బాధ కలిగింది సౌలుకు. కానీ జరిగింది ఏమిటి, అటువంటి స్వభావం అటువంటి దయ్యం వచ్చినప్పుడు దేవుడు దావీదును హెచ్చించడం ప్రారంభించాడు. అప్పుడు సౌలుకి ఏమనిపించింది, ఈయన ఎక్కడ నాకు పోటీగా వస్తాడేమో, ఈయనను చంపేద్దాం అని చెప్పి చాలా రకముగా దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి దావీదు ఎక్కడో ఉన్నాడని వార్త వచ్చినప్పుడు సమూయేలు ఉన్న చోటు ఉన్నాడని తెలిసి ఈయన ఏం చేస్తున్నాడు, కొంతమందిని ఎవరిని సైనికులు కావచ్చు, కొందరు సేవకులను పంపిస్తున్నాడు, ఏ ఆయన పట్టుకొని రండి చంపుదాం. కొందరు పోయారు చేతిలో ఈటి పట్టుకొని కత్తి పట్టుకొని దావీదును పట్టుకొని రావడానికి. జరిగిందేం తెలుసా, వారందరూ దావీదు ఉన్న చోటికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు వారి దగ్గర పోగానే అక్కడ పోగానే అక్కడ ప్రవక్తలందరూ ప్రవచిస్తున్నారు, ఈ పట్టుకోవడానికి కత్తితో పోయిన వాళ్ళందరి మీద దేవుని ఆత్మ దిగి వచ్చింది. అందరూ ప్రవచించడం ప్రారంభించారు. ఈయన అనుకున్నాడు పంపించిన వాళ్ళు రాలేదు, మళ్ళీ రెండోసారి పంపిద్దాం, రెండోసారి కూడా పంపిస్తున్నాడు, వారి మీద కూడా దేవుని ఆత్మ వచ్చింది. ఇప్పుడు అనుకున్నాడు ఇంకా కొంచెం బలమైన వాళ్ళని పంపిద్దాం, ఇంకా దుర్మార్గులను పంపిద్దాం, వీళ్ళందరూ బలహీనలు అందుకే వీళ్ళకి దయాత్మ వచ్చిందమ్మా, మనం వేరే ఒకరిని పంపిద్దాం. ఇంకా కొంతమందిని పంపించారు, వారి కూడా అక్కడ ప్రవచనం చెప్పి ఆగిపోయారు. ఇప్పుడు సౌలు అనుకున్నాడు నేనే వెళ్తాను, నేనే వెళ్ళిపోయి దావీదును పట్టుకుంటానని చెప్పి ఈయన కనీసం దగ్గరైనా వెళ్ళలేదు. ఈయనలో ఏముందండి, ఆయనలో ఏముంది, దురాత్మ ఉంది. అది ఎవరు పంపించినది, ఎవరో మాంత్రికుడు పంపించిన దురాత్మ కాదు, స్వయంగా దేవుడే పంపించిన దురాత్మ ఆయనలో ఉంది. కానీ అక్కడ ఆ ఊరు దగ్గర వెళ్తున్నాడు, ఆయన మీద దేవుని ఆత్మ వచ్చింది. ఎక్కడ వెళ్తున్నాడు, ఆ ఊరు యొక్క దగ్గర వెళుతున్నప్పుడే దేవుని ఆత్మ వచ్చింది. ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ సమయంలో ఉన్న చోటు వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం కాదు, రెండు నిమిషం కాదు, ఆ రోజు పగలంతా ఆ రోజు రాత్రి అంతా ఆయన ప్రవచనము చెప్తూ ప్రకటన చేయిచు తన మీద వస్త్రం ఉందా లేదా కూడా తెలియకుండా అలా పడి ఉన్నాడంట. అందుకే పౌలు అందుకే రాశాడేమో నేను ఎప్పుడు అనుకున్నాను, ఎందుకు పౌలు ఇలా రాశాడు, మీరు మత్తులై ఎలా త్రాగి మత్తులై ఉండకుండా దేవుని ఆత్మతో నింపబడు అని ఉంది. ఎందుకు త్రాగుడుతోనో దేవుని ఆత్మ కలిగిన వాళ్ళతోనో ఎందుకు రాయబడి ఉందని చాలాసార్లు అడిగాను అనుకున్నాను. ఇప్పుడు త్రాగిన వారిని చూస్తే వారు త్రాగినప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. నేను బెంగళూరులో చదివాను, నా 9th class వరకు అక్కడే పుట్టి పెరిగి చదివాను. నా పక్కింట్లో ఒక చాలా పెద్ద ఇంజనీర్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియా అక్కడ పనిచేస్తున్న ఒక బ్రదర్ మాకు తెలుసు. మార్నింగ్ స్కూటర్లో పోతాడండి, కోట్ వేసుకొని సూట్ వేసుకొని చక్కగా కూలింగ్ గ్లాస్ అన్నీ పెట్టుకొని అలా స్కూటర్లో వెళ్తాడు. సాయంత్రం వస్తున్నప్పుడు ఆ స్కూటర్ రోడ్లో పోతుందో ఎక్కడ పోతుందో తెలియదు, రెండు పాకెట్ కోట్ పాకెట్ ఫుల్ ఉంటుంది. అంటే ఆ అంకుల్ వచ్చినప్పుడు ఆ ఆంటీ పనిలో ఉండరు, కొన్నిసార్లు వస్తారు, ఆ కీ తాళం ఎక్కడ వేయాలి కూడా ఆయనకు తెలియదు. కొన్నిసారి ఇంటి లోపల పోయినామని అక్కడే పడి ఉంటాడు. మేము కనిపెడతాం ఆ ఆంటీ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో. ఆమె వచ్చిన వెంటనే ఏం చేస్తారో తెలుసా, అక్కడ నల్ల పట్టడానికి కొన్ని ట్యాంక్ ఉంటుంది, రాగానే దానిలో బింద బింద నీళ్ళు తీసి పోస్తుంది ఆయన మీద. అప్పుడు ఆయన కొంచెం అలా లేచి కూర్చుంటాడు, లేచి కూర్చున్న కొంచెం ఏమైపోతుంది, మాకు తమిళ్ ఏమంటారు, కిక్కు దిగిపోయింది. మీకు కూడా అర్థమైందా, కిక్ అంటే అయ్యో ఇంకా అది లేదు. అప్పుడు లేచి కూర్చొని ఏమంటున్నాడంటే, ఏ నా పాకెట్లో 2 బాటిల్ ఉండే కదా, ఎక్కడ, ఏ అది పోయింది. ఇప్పుడు భార్య ఎవరో తను రోడ్లో ఉండడము ఆ యొక్క ఇంటి వాకిట్ దగ్గర ఉండడం అన్ని గుర్తొచ్చి, ఏ నన్ను ఎవరు ఇక్కడ వేశారు, నేను తాళం తీసి లోపల పోలేదా. ఇప్పుడు లోపల పోయి అడుగుతా ఇంకా కొంచెం ఇ భార్య అంటది ఇయ్యను అని అంటాడు. ఏ ఏం లేదు ఆ కిక్కే లేదు, ఎంత బాగా నేను పరలోకంలో ఉన్నట్టు అనిపించింది
అంటే పౌలు ఎందుకు ఇలా రాస్తున్నాడంటే నేను మూడు విషయం చెప్పాను. మీకు అర్థం కావాలంటే ఇలా నవ్విస్తూ చెప్తున్నానండి, కొన్నిసార్లు సీరియస్గా ప్రసంగం చేసి వెళ్ళిపోతారు. అయితే ఈరోజు మూడు విషయాలు మనం చూడాలి. అంటే సామాన్య ప్రజలైన మీరు ఒకవేళ సామాన్య ప్రజలుగా ఉంటే నా సమస్యకు పరిష్కారం ఎక్కడా, దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు. ఈరోజు నేను బయలుదేరడానికి ముందు నా రూమ్లో నేను ప్రేయర్లో ఉన్నాను మధ్యాహ్నం. అప్పుడు శామ్ వచ్చాడు నా రూమ్కు, శామ్ అంటే మా కొడుకు, నా రూమ్కి వచ్చి ఆయన అన్నాడు, మామీ మీకు ఒక విషయం తెలుసా, మీరు ఇప్పుడు నేను అప్పుడు ప్రేయర్లో ఉన్నాను, ఆయన రూప్లో రాగానే కొంచెం ఆపాను. ఆయన అన్నాడు, మామ్ యూ స్పీక్ ఇన్ టంగ్స్ నౌ, మీరు అన్ని భాషలు మాట్లాడండి అని అన్నాడు. నేను ఎందుకు రా, నువ్వు చెప్తే నాకు అలా అన్ని భాషలు రావాలా, నేను మాట్లాడను అన్నాను. నువ్వు పోనీ తర్వాత ప్రార్థన చేసి, ఆయన అన్నాడు, మమ్మీ మీకు ఒక తెలుసా, కొన్ని చాలా సంవత్సరాలు ఆయన కొరకు నేను ప్రార్థన చేసి చేసి నా చేతిలో అభిషేకం పొందుకున్నాడు. అంటే ఆయన అన్నాడు, మమ్మీ మీరు జనవరి 1st మేము ముగ్గురు ఫోన్లోనూ ఇంకా కలిసి అంత కూర్చొని ప్రేయర్ చేసినాం, నేను కూతురు శామ్ అంతా. అంటే నేను అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు తను కూడా అదే భాష మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన అన్నాడు, మమ్మీ మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు మాట్లాడిన అదే భాష నాకు వస్తుంది. తర్వాత అన్నాడు, ఇంకా ఇద్దరు అంకుల్స్ పేరు చెప్పారు, ఆ దైవజనుల పేరు చెప్పి అన్నారు, మొన్న ఆ అంకుల్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అంకుల్ ప్రార్థన చేసిన అదే భాష నాకు వస్తుంది. తర్వాత ఇంకొకరి గురించి చెప్పారు, ఆ అంకుల్ ప్రార్థన చేసినప్పుడు నాకు అదే భాష వస్తుంది. అంటే మీరు ఇక్కడ వచ్చింది ఎక్కడ వచ్చారంటే, ఇప్పుడు నేను అన్య భాష గురించి మాత్రం చెప్పట్లేదు, మన లైఫ్లో ఉన్న సమస్యకు పరిష్కారము. మనం చాలామంది అనుకుంటాము, నేను సామాన్య వ్యక్తి అండి, నాకు చదువు లేదు, నాకు అర్హత లేదు, నాకు అందం లేదు, నాకు జ్ఞానం లేదు, ఇవన్నీ ఉంటే దేవునాత్మ ఎందుకు, మీరే మాట్లాడతారు అంతకన్నా ఎక్కువ. కానీ అవి ఉన్న వాళ్లకు దేవుడు ఇస్తాడు, లేని వాళ్లకు ఇస్తాడు. ఈరోజు మీరు ఒక నిర్ణయం చేసుకోవాలి, నాతో దేవుడు ఉండాలి, నాతో మాట్లాడాలి. రెండవది, సౌలు గురించి చూస్తున్నాము, ఆయనలో ఉన్నది దురాత్మ. ఆ దురాత్మ పోవడానికి ఎవరైనా ప్రార్థన చేశారా? ఎవరు చేయలేదు. ఇప్పుడు నా జీవితము, నా సాక్ష్యం మీకు చాలామంది తెలుసు, ఒక 5 నిమిషంలో ముగించేస్తాను. నాకు వివాహమైన రోజు, మాకు వివాహమైన అదే రోజు నా సొంత మామగారు చేసిన చేతబడిని బట్టి ఆ రోజు రాత్రియే నా మతిస్థితి మారిపోవడం స్టార్ట్ అయ్యింది. పెళ్ళైన 3వ రోజు భర్త పేరు మర్చిపోయినాను. అంటే మాకు ఎంగేజ్మెంట్ అయ్యి 8 మంత్స్ తర్వాత పెళ్ళయిందండి, నేను చదువుతున్నానని. అలా పరిచయమైన వ్యక్తి పేరు నాకు తెలిసి ఒక 5వ రోజు 6వ రోజు లోపల జడ్సన్ గారు అనే పేరు మర్చిపోయాను. నాకు పెళ్ళయింది విషయం మర్చిపోయాను. పిచ్చి పట్టింది, రోడ్లో పరిగెత్తడం ప్రారంభించాను, నేనెవరో మర్చిపోయాను. అటువంటి ఉన్న పరిస్థితి ఉన్న నన్ను నా కొరకు బ్రదర్ మోహన్ సిలాజరస్ 3 రోజులు ప్రార్థన చేశారు. మా ఇంటికి వచ్చి ఆయన ప్రార్థన చేశారు. తర్వాత ఆ బలమైన అద్భుత కార్యం జరిగింది. నాకు చేతబడి చేసిన వ్యక్తి నేను ఎలా చనిపోవాలని అనుకున్నాడో అదే రీతిగా మా ఇల్లు దాటి రోడ్లో వెళ్తున్నప్పుడు అది ఏం జరిగిందో, దయ్యాల గురించి నేను మాట్లాడడం లేదు కానీ ఆయనకు అదే జరిగింది. 9 మంది పిల్లలకు తండ్రి అయిన అతడు ఒక 2 కిలోమీటర్ కూడా కారులో ప్రయాణం చేసి హాస్పిటల్ చేరే ముందు రక్తము కక్కి చనిపోయాడు. ఆయన చనిపోవడం దేవుడు అతన్ని క్షమించునుగాక. కానీ తర్వాత నాకు కొద్ది కొద్దిగా నా పేరెంట్స్, నా తల్లిదండ్రులు ఇవన్నీ నమ్మరు. మా అమ్మ బాగా చదువుకున్నది, ఆమె నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేసింది, బెంగళూరులో సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ పొందాము, ఈమెకి ఏదో మానసికంగా వచ్చిందని నన్ను బెంగళూరు తీసుకెళ్లారు. 40 రోజుల తర్వాత కొద్ది కొద్దిగా స్వస్థత అయ్యింది. అప్పుడు మా తండ్రి తీసుకొచ్చి నాకు వివాహం అయింది గుర్తుకొచ్చింది, అన్ని మరల జ్ఞాపక శక్తి అన్న వచ్చింది. వరంగల్కి వచ్చిన నేను, వరంగల్కి వచ్చాను 40 రోజుల తర్వాత, వివాహమై 40 డేస్ తర్వాత. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా, అంటే ఆ దయ్యపు ప్రభావం ఏం లేదు కానీ దయ్యం ఏం నాశనం చేసింది అది ఉంటుంది అంటారు. ఆ రీతిగా నా శరీరంలో ప్రతి సంవత్సరం, 1వ సంవత్సరం ఒక బిడ్డ చనిపోయింది, 2వ సంవత్సరం ఒక బిడ్డ చనిపోయింది, 3వ సంవత్సరం అయింది, 4వ సంవత్సరం అయింది, అందరు డాక్టర్స్ కూడా చేయి విడిచిపెట్టారు, ప్రార్థన చేస్తున్న వాళ్ళు కూడా చేయి విడిచిపెట్టారు. ఇది జరగనే జరగదు, ఇంకేమో సంతానమే కలగదు. ఒక ప్రవక్త అయినారంట మా ఊర్లో, ఈమెకి ఇంకా సంతానం కలగదు, జడ్సన్కు వేరే పెళ్ళిచ్చి
అలా చెప్పి అన్నవారు కూడా ఉన్నారు. అంటే జరిగింది ఏమిటి, ఈ యొక్క కృంగుపాట్లో నేను దేవుణ్ణి వెతకడం ప్రారంభించానండి. క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను, తరతరాలు క్రైస్తవ కుటుంబం. ఒక తాతయ్య అయితే కేరళ రాష్ట్రంలో తోమా ఇండియా దేశం వచ్చినప్పటి నుండి వారందరూ క్రైస్తవులు అంటున్నారు. అటువంటి ఒక కుటుంబం. ఇంకొక కుటుంబం, నాకు జర్సనయ్య గారికి ఒకే గ్రామము, తమిళనాడులో తిరునల్వేలిలో ఉన్న నాజరేత్ అనే ఊరు దగ్గర. మా గ్రామంలో అయితే 100% ఒక్కరు కూడా అన్యులు లేరు, అందరూ క్రిస్టియన్సే. సో నాకు ఆ గర్వం ఉంటుంది, నేనే పుట్టినదే క్రిస్టియన్ కుటుంబము, నే నాకెందుకు మారు మనసు కావాలి, నేనెందుకు రక్షించబడాలి. అటువంటి వ్యక్తి దేవుడు నన్ను మార్చాడు. ఎలా జరిగింది, ఆ యొక్క సమస్యలో దేవుణ్ణి వెతకడం ప్రారంభించాను, ప్రార్థించడం ప్రారంభించాను, ఉపవాసం ఉండడం ప్రారంభించాను. 91వ సంవత్సరం ఎవరో నన్ను గొడ్రాలని చెప్పిన మాట, ఇంకెవరో దయ్యం ఇంకా ఉమ్మెలో ఉంది అని చెప్పిన మాట, ఇంకా సంతానమే కలగదు అని చెప్పిన మాట, ఒకరోజు రోషముతో ఇంకా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా కంపెనీలో జరుగుతున్న ఆరాధనను చూసి నాకు పరిశుద్ధాత్మ అంటే ఏమిటో, ప్రవచనం చెప్పడం అంటే ఏమిటో, సామాన్య ప్రొటెస్టెంట్ చర్చ్ నుండి వచ్చిన నాకు అవన్నీ ఏం తెలియదు, కానీ ఇవన్నీ మా కంపెనీలో జరుగుతున్న ఆరాధనలు నేను చూసినప్పుడు నేను అనుకున్నాను, నాకు కూడా ఇది కావాలి, సంథింగ్ న్యూ. వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు, ఏ రీతిగా ప్రవచనం చెప్తున్నారు, ఏ రీతిగా దయ్యాలు పారిపోతుంది అని చూసి ఒకరోజు, ఆ రోజు రాత్రి అంతా నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. రోషంతో దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఈ రోజు నువ్వు నాకు మిరాకిల్ చేయకపోతే, ఒక అద్భుతం నాకు జరగకపోతే ఈ మోకాల్లో నుండి నేను లేవనని చెప్పి. అప్పుడు ఏం టైం అయింది, రాత్రి 12 దాటింది, 1 గంట దాటింది. అలా ప్రార్థన చేసినప్పుడు బలమైన ఒక దేవుని సన్నిధి నా గదిలో దిగి వచ్చింది. హల్లెలూయా. ఒంటరి ప్రార్థన. అయ్యగారు ఎక్కడ పోయారనుకున్నారా, మా కంపెనీలో ఉన్న స్టాఫ్ తెలుసు, ఇప్పుడు అంతే అప్పుడు అంతే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అప్పుడు రాత్రి 1 గంట 2 గంటకే ఇంటికి వస్తారు, మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోతారు. అటువంటి లైఫే పెళ్ళైన కొత్తలో. కానీ ఆ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వచ్చిన ఆ బలమైన ఆత్మలో 3 విషయాలు జరిగింది. మొట్టమొదటిది, అన్ని భాషల్లో మాట్లాడుతూ పరిశుద్ధాత్మతో నేను నింపబడ్డాను. హల్లెలూయా. రెండోదిగా, ఆ రోజు మొట్టమొదటిగా నా జీవితంలో నేను ఏడ్చి అన్నాను, ప్రభువా నేను పాపి, నన్ను రక్షించండి, నీ రక్తంతో నన్ను కడగండి, నాకు నువ్వు అవసరం, ఐ వాంట్ యూ లార్డ్. అప్పుడు సరిగ్గా తమిళ రాదు, సరిగ్గా తెలుగు అసలే రాదు. నేను లార్డ్ ఐ వాంట్ యూ యాజ్ మై సేవియర్, నా రక్షకుడుగా మీరు నాకు కావాలి అని చెప్పి ఏడ్చి ఆ దినం అండి, 91వ సంవత్సరము అక్టోబర్ నెల అనుకుంటున్నాను, అక్టోబర్ నెలలో దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. రెండవది, నేను రక్షించబడ్డాను ఆ రోజే. ఇంకా ఆ రోజే ఇంకేం జరిగిందంటే, అలా దేవుని శక్తి నాలోనికి వస్తున్నప్పుడు నా శరీరం అంతలో ఒక కదలికను చూశాను. డాక్టర్స్ ఏమి సాధ్యం కాదన్నారు, ఫెలపిన్ ట్యూబ్స్ అన్ని చెడిపోయింది 2వ అబార్షన్లో. వారు ఇంకా అస్సలే సాధ్యం కాదన్నారు. నూతనమైన ఒక సృష్టిని దేవుడు నా కడుపులో ఉంచి ఆ ఫెలపిన్ ట్యూబ్స్ క్రియేట్ అయిందండి, సృష్టించబడినది. అద్భుతముగా ఆ రోజు మొట్టమొదటిగా నాకు దేవుని స్వరం వినాలని చాలా ఆశ. మొదటి రోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన చెప్పినది కీర్తన 119లో ఉన్న మాటను నాతో మాట్లాడుతూ, గొడ్రాలను, అక్కడ సంతు లేని దాన్ని ఉందండి, కానీ తమిళ్లో వారు నన్ను ఏ పేరు పెట్టి పిలిచారో మలడి అనే మాట, ఆ మాట తమిళ్ బైబిల్లో ఉంది, ఇంగ్లీష్లో బ్యారన్ అని ఉంది. అది నేను చదివినప్పుడు, హీ మేక్ ద బ్యారన్ ఉమన్ ఏ మదర్ ఆఫ్ చిల్డ్రన్, సంతు లేని దానిని ఇల్లాలుగా చేస్తూ అని ఉంది. అప్పుడు నాకు ఎంత సంతోషం అంటే, అప్పుడు ప్రేయర్లో కూర్చున్నాను, చిల్డ్రన్ అంటే ఒకటి కాదు, ఒకటి కన్నా ఎక్కువ ఉండాలి, రెండు, లార్డ్ 1, 2, or 3. ఏమడిగాను, ఒకటా 2, 3, చిల్డ్రన్ అంటే అట్లీస్ట్ 2 అయినా 3 అయినా ఉండాలి. 3 పోగొట్టుకుని 3 పోగొట్టుకున్నాను, తర్వాత కూడా ఒకటి పోగొట్టుకున్నాను. ఆ రోజు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఈరోజు నేను మీ ఎదుట ఉన్నానంటే ఆ దినమే కారణం అండి. హల్లెలూయా.
ఉపద్రవం అనుభవించాను, నిందను అనుభవించాను, ఎంత అనుభవించాలో, ఏమేమి అనుభవించాలో జీవితంలో అన్నీ అనుభవించాను. కానీ ఆ దేవుడు అద్భుతమును చేయగలిగిన దేవుడు. ఎలా జరుగుతుంది? దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏమేమి జరుగుతుంది? దయ్యాలు పారిపోతుంది, రక్షణ లేని వారికి రక్షణ వస్తుంది, ఆత్మ కావలసిన వారికి ఆత్మ వస్తుంది, వరము కావలసిన వారికి. అంటే అన్య భాష మాట్లాడితేనే పరిశుద్ధాత్మ అనేది తప్పు. అన్య భాష అనేది వరం అండి. అది ఒక 9 వరములో ఒక వరము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరమును దేవుడు ఇవ్వచ్చు. కొందరికి ప్రవచన వరం ఇవ్వచ్చు, కొందరికి అన్య భాష ఇవ్వచ్చు. అయ్యో నేను అన్య భాష మాట్లాడలేదు కదా, నాకు పరిశుద్ధాత్మ లేదని అనుకుంటున్నారా? అది తప్పు. సో ఈరోజు ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. మీరు ఏం అడగబోతున్నారు? మీకేం కావాలో దేవునికి తెలుసు. ఒకవేళ మీరు వద్దని చెప్పినా, నేను ఇప్పుడు అదే ప్రార్థన చేసిన, ప్రభు ఈ ప్రజలు వద్దని చెప్పినా ఏం చేయండి? వారి మీద దేవుని ఆత్మను కుమరించండి, వారి మీద నీ శక్తిని కుమరించండి. నీ ప్రజలందరూ ప్రవచనం చెప్పులాగున, ఈ ప్రజలందరూ స్వస్థతను పొందులాగున దేవుడు తన ఆత్మను కుమరిస్తే ఎంత బాగుంటుంది. యోవేలు ప్రవక్తకు దేవుడు చెప్పిన రీతిగా, యేసు ప్రభు యోహాన్ స్వార్త 7 చెప్పిన రీతిగా, అందరి మీద తన ఆత్మను కుమ్మరించడమే దేవునికి ఇష్టం. మీరందరూ ఇక్కడ చేరి వచ్చారు గనుక, దేవుని సన్నిధికి చేరి వచ్చారు గనుక, మీ మీదను దేవుని ఆత్మ. ఇంకొకటి చెప్పబోతున్నాను, మీ ఇంట్లో రాకుండా ఉన్నారు చూడండి కొందరు, వారి మీద కూడా దేవుడు తన హస్తమును ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్. ఒక సాక్ష్యం చెప్పడం మర్చిపోయి, నిజం చెప్పాలనా? ఒక 2 నిమిషం. పాండిచేరి అని ఒక స్థలం ఉందండి, అక్కడ 2 సంవత్సరాల క్రితం నేను పరిచర్య చేయడానికి పోయాను. చాలా పెద్ద సంఘము, ఒక 5 నుండి 7 వేల మంది ఉంటారు ఆ సంఘంలో. 3 రోజులు సభ జరిగింది. 2వ రోజు సభలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చదువు లేని ఒక ఆమెకు సరిగా తమిళ్ కూడా మాట్లాడడం రాదు. ఆమె నా ముఖం చూస్తూనే ఉంది, కన్ను తెరుచుకున్నాం. సరే ఇది ఏంటి, సరే ఆమెకి రాదు ప్రార్థన అని అనుకొని నేను ప్రార్థన అయిపోయింది, హీలింగ్ ప్రేయర్ టెస్టిమోనీ అంతా అయిపోయింది. దిగి కారు ఎక్కడానికి పరిగెత్తినప్పుడు ఎవరు నా దగ్గర రానియలే. ఈమె కింద అలా ఎలాగో దొర్లి వచ్చి, ఓ అమ్మ ఆగు ఆగు, ఆ తమిళ మీరు వినాలి, ఓ అమ్మ ఆగు, నన్ను ఎలా ఎవరు నన్ను అలా పిలవరు కదా, ఓ అని ఎవరు నన్ను అలా పిలిచారని చూశాను. అమెరికాలో పిలుస్తారు పేరు విడి, హాయ్ ప్రీత అంటారు. అది దగ్గర వచ్చింది, ఆమెను చూసి నాకు నవ్వు వచ్చింది. ఏమ్మా అన్నాను, నీ చేయి చూపించు అన్నది. నేను 2 చేయి ఇలా చూపించాను. నీ చేతిలో రక్తం లేదా? నేను నా చేతిలో రక్తమా? కొన్నిసార్లు నా చేయి ఎర్రగా అవుతుందేమో, ఇప్పుడు కొంచెం ఎర్ర, ఈ ఎర్ర కాదు. అమ్మ నీ చేతిలో నేను రక్తం చూశాను. నేను అనుకున్నాను పిచ్చి అనుకున్నాను. సరే పిచ్చి అయ్యింది మీకు, నేను అన్నాను లేదమ్మా నా చేతిలో రక్తం. ఏ నేను రక్తం చూశాను, నువ్వు యేసు రక్తం అన్నో పాడినావు, దెర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని నేను పాడాను. అంటే ఆమె నీ చేతిలో నేను రక్తం చూశాను. అందరు ఆమెను ఏ పోపో దూరం పో అన్నారు. నేను కారు ఎక్కాను, రూమ్కి వెళ్ళిపోయాను. 3వ రోజు వచ్చాను మీటింగ్లో, బలమైన దేవుని ఆత్మ వచ్చింది. నేను ప్రసంగం చేస్తున్నప్పుడు అన్నాను, కొందరికి ఇలా కూడా దర్శనం వస్తుంది. ఒక ఆమె చెప్పింది, మెసేజ్ అయిపోయింది, లాస్ట్లో ఇది చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నట్టు. ఒక ఆమె నా చేతిలో రక్తం చూసిందంటే ఆ గుంపులో కూర్చుని అక్కడి నుండి లేచి నిలబడ్డది. అరే ఓ అమ్మ నేనే అదు, నాకేం పిచ్చి లేదు, నేను చూశాను నీ చేతులు అని చెప్పి డైరెక్ట్ స్టేజ్కి వచ్చేసిందండి. పాస్టర్స్ అందరూ ఆపితే నాకెందుకు అనిపించింది మీకు ఉంది ఏదో చెప్పడానికి. ఆమె స్టేజ్కి వచ్చి అమ్మ మైకి అన్నది. ఏం చెప్పాలి చెప్పు. ఆమె అన్నది, ఆమె అలా నేను ఈ అమ్మ చేతిలో రక్తం చూశాను, రక్తం చూశాను అని ఇంటికి పోయిందంట. ఇంట్లో పరిస్థితి ఏం తెలుసా, ఆ భర్త పక్షవాయుతో, ఇది నిజమండి, పక్షవాయుతో మంచము పట్టి 2 సంవత్సరాలు అయింది. ఆయనకు చెయ్యి కదలదు, కాళ్ళు కదలదు, 2 కాళ్ళు పడిపోయింది, నోటి మాట మాత్రం కొద్దిగా ఉంది. ఎంతైనా మంచంలో ఉన్న భర్త భర్తనే కదా. ఆయనకు కరెక్ట్గా 9 గంటలకు రాత్రి టిఫిన్ కావాలంట. ఈమె మీటింగ్ లేట్ అయిపోయింది, పోతూ పోతూ అనుకున్నదండి, అంటే ఇంటి డోర్ తెరవంగానే ఈయన నన్ను తిడతాడు, నేను పోయి ఇడ్లీ పెట్టాలి, అది చల్లారిపోయి ఉంటుందో ఏమో తెలియదు, ఏం చేయాలి ఏం చేయాలని భయపడి భయపడి బయట ఇంటి దగ్గర పోతే ఇల్లు తలుపు తీసి ఉంది. అప్పుడు ఈమెకు భయం, అమ్మ మన లేదని తెలిసి ఎవరో ఈ గుడిసె తలుపును కొట్టేసి ఇంట్లో ఉన్న 4 అల్యూమినియం గిన్నె కూడా తీసుకుపోయారు. ఇంకా నాకు డబుల్ తిట్టు ఉంటుంది ఇప్పుడు, నాకు టిఫిన్ ఇయ్యలేదని ఒక తిట్టు ఉంటుంది, ఇంకొక తిట్టు
అన్ని నేను మంచంలో ఉన్నాను కదా, నాకు అన్ని ఎదుటినే దొంగని తీసుకుపోయాడని తిడుతుందని ఈమె భయపడి ఇంటి లోపల పోతే ఆ మంచంలో భర్త లేడు. ఈమెకి ఇంకా భయం వచ్చింది, నా భర్తకు ఏమైపోయింది. కానీ కిచెన్లో సౌండ్ ఉంది. ఓ, కిచెన్ నుండి ఎవరున్నారు కిచెన్లో అనుకు. జస్ట్ చిన్న గుడిసె అండి. అక్కడ నుండి ఆ తమిళ్లో ఏపిలో అని, అంటే ఏ పిల్ల అని పిలిచి భర్త చేతిలో వేడి వేడి ఇడ్లీ పట్టుకొని నడుచుకొని వచ్చాడంట. ఈమెకు షాక్ అయిపోయి ఏం జరిగింది అని అడిగితే ఆయన అన్నాడంట, 9 గంటలు అవుతుందని క్లాక్ చూసుకుంటూనే ఉన్నాను. ఆ కరెక్ట్గా 9 అయినప్పుడు, కరెక్ట్గా 9 గంటలకి నేను ప్రార్థన చేశాను. కరెక్ట్గా 9:00 ముగించి ప్రార్థన స్టార్ట్ చేశాను. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏసయ్య రక్తం అని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈమె కూడా మనసులో అనుకొని కన్ను కూడా ఆమె మూయలేదండి. అది కూడా ఆమెకు తెలియదు. కానీ అనుకున్నదండ, ఎక్కడెక్కడో ప్రార్థన చేశాను నా భర్త కోసం, ఏం జరగట్లే అని అలా స్టేజ్ చూసుకుంటూ ఉంటే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా చేతిలో ఏసయ్య రక్తంను చూసిందంట ఆమె. అదే టైంలో అతని మీద ఒక వెలుగు, ఆయన అన్నాడంట, ఏదో 2 చుక్కలు నా మీద పడినట్టు అనిపించింది. అది ఏం చుక్క అని అలా చేయి తీసి ఇలా అన్నాడంట, ఏదో ఎర్రగా పడింది పైన తాటాకుతో చేస్తారు, దాని నుండి ఏదో రెడ్ ఎర్ర కలర్లో నా మీద పడినది నేను ఇప్పుడు అనుభవిస్తున్నానండి. ఆ దేవుని సన్నిధి అనుభవిస్తున్నాను. ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ బలమైన దేవుని శక్తి ఆయన మీద దిగి వచ్చిందంట. అలా లేచి కూర్చున్నాడు. 2 కాళ్ళు, ఆ నోరు, ముఖం వంకరగా ఉన్న ముఖం స్ట్రైట్ అయింది. 2 కాళ్ళు నడిచింది, చేయి చక్కగా అయింది, లేచి నడిచాడు. నెక్స్ట్ డే వచ్చి అద్భుత సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. ఈరోజు మీ ఇంట్లో ఉన్న వారికి కూడా అద్భుతం చేయగలిగిన దేవుడు అని మీరు నమ్మండి. హల్లెలూయా. మారు మనసు లేని వారికి మీరు జస్ట్ నమ్మి ప్రార్థన చేయండి. అయ్యగారు అన్నారు, గుడ్డి విశ్వాసం. నేను అదే అంటాను. విశ్వాసం అనేది కంటితో చూస్తున్నది విశ్వాసం కాదండి. ఇట్ షుడ్ బి బ్లైండ్. బ్లైండ్, చూడలేనిది, మనం ఊహించలేనిది, మనం అడగలేనిది, దానికన్నా ఎక్కువగా చేయగలిగిన దేవుడని గుడ్డిగా నమ్మండి. దేవుడు తప్పకుండా మీకు ఇప్పుడు అద్భుత కార్యం చేస్తారు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఎవరో ఒకరు ఉన్నారు, ఇంతమందిలో మీ ఎడమ చేతిలో మీ మధ్య వ్రేలు, దస్ మిడిల్ ఫింగర్, మీ ఎడమ చేతిలో ఉన్న మధ్య వ్రేలు, ఆ గోరు మధ్య నుండి లేదా ఆ వ్రేలు మొత్తం ఏదో గాయముతోనో నలిగిపోయో ఏదో సమస్యతో వచ్చిన ఎవరో ఒక్కరు ఉన్నారండి. ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నా మీరు నడిచి అక్కడ నుండి పరిగెత్తుకొని వస్తున్నప్పుడు మీ చేయి స్వస్థత, అది ఇరిగిపోయిన ఎముకలైనా సరే, నలిగిపోయిన ఎముకలైనా సరే, ఇప్పుడే రైట్ నౌ నేను చెప్తున్నప్పుడే స్వస్థత జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది. ఆ మధ్య వేళ్ళు నలిగిపోయిన వ్యక్తి త్వరగా పరిగెత్తుకొని రండి. ఈ ఎడమ చేయి ఉండొచ్చు, లేదంటే కుడి చేతులు కూడా నేను చూస్తున్నాను, కుడి చేయి అయినా ఉండొచ్చు. మీరు త్వరగా పరుగుతుకొని మీరు వస్తే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అబ్బా, ఈమె చెయ్యి చూడండి. అబ్బా, ఈ 3 వ్రేళ్ళు దగ్గర మీరు చూస్తున్నారా, అలా కత్తితో కోసినట్టు ఉందండి, కత్తితో కోసినట్టు. అరిచేయి, ఎడమ చేయి మాత్రమే, నేను 2 చేయి ఉందనుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ 2 చేతుల్లో ఇప్పుడు జస్ట్ ఇక్కడ నిలబడినప్పుడు ప్రభు అన్నాడు, సంబడి ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆ ఫింగర్స్. అమ్మా, నీకు ఏమైంది? దేవుణ్ణి నమ్ముకున్నావని కొట్టారా? ఏంటి గాయము? కట్టెలతోటి కొట్టిండ్రు. చూడండి, దేవుడు ఆమె యొక్క గాయము, మనసులో ఉన్న గాయము, ఆమె శరీరంలో ఉన్న గాయమును ఎరిగి ఉన్నారు. మారు మనసు పొందారని భర్త లేని తల్లిని కొట్టాడు. దేవుడు కనుదృష్టి మొట్టమొదటిగా ఆమె మీద పడినదండి. చప్పట్లు కొడు దేవుని మైంపరుద్దామా.
Lord, in Jesus' name, I rebuke this problem. Heal! In Jesus' name. In Jesus' name. Hallelujah. మన దేవుడు నిజమైన దేవుడా కాదా? నిజం అంటున్న వారు చెప్పలు కొట్టి దేవుణ్ణి స్తుతించండి. ఎస్ జీసస్. నేను చెప్పడానికి ముందే ఆ తల్లి వచ్చింది. ఇంకొక ఎవరు ఈ కుడి చెయ్యి ఈ మణికట్టు నుండి ఈ యొక్క ఎల్బో వరకు కూడా, ఈ యొక్క మధ్య చెయ్యి వరకు కూడా అస్సలు మీరు ఏం బరువు మొయ్యలేరు, మీరు ఏం పని చేయలేరు. ఒకవేళ మీ చెయ్యి ఇరిగిపోయినా దేవుడు ఇప్పుడే మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తున్నాడు. సెయ్యి సంవత్సరం అయిందంట దేవుడు బయలుపరిచారు ఈ మణికట్టు నుండి. అస్సలు వంగలేదు. మరి దేవుడు అమ్మగారు చూడండి, చెయ్యి వంగలేదు, అస్సలే ఈ చెయ్యి ఇరిగిపోయి ఏమైంది, సంవత్సరం కింద పడి దెబ్బ తగిలి, కింద పడి దెబ్బ తగిలి ఈ చెయ్యి అస్సలే ఈ వ్రేళ్ళు ఏం వంగదంట. ఇప్పుడు అలా చెయ్యండి, చేయలు వంగుతున్నాయి, మంచిగా ఉన్నది చెయ్యి. ఇప్పుడు జరిగింది. ఇంతకుముందు లేదా? ఇప్పుడు ఉన్నది, ఇంతకుముందు ఇప్పుడు నయమైంది. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ టచింగ్ హర్, టేక్ అవే ద పెయిన్ ఆల్సో లార్డ్. నేను ప్రార్థనే చేయలేదు. చూడండి చాలా బాధతో వచ్చారంట. అలా చెప్తున్నప్పుడే వాళ్ళ కాళ్ళు ఏదో జల్లు అనిపించింది అండి. ఎలా అనిపించింది? జల్లు అన్నది మేడం. ఇప్పుడు ఎలా ఉంది? మంచిగా ఉంది మేడం. మంచిగా ఉంది. ఎక్కడి నుండి నడుచుకుని వచ్చారు? అక్కడ నుండి ఇక్కడ వచ్చే లోపు స్వస్థత అయిందా? మంచిగా ఉంది. కొంచెం నడవండి చూద్దాం, నడవండి, కొంచెం గట్టిగానే నడవండి. ఇక్కడ రండి, నాకు ఎడం వైపు రండి. అమ్మ నీకు నొప్పి పోయిందా? దేవుడు ఆ మాటను చెప్పగా, అంటే నేను చెప్పానండి, కానీ దేవుడు చెప్పిందే నేను చెప్పాను. నేను ఒక మైక్ పీస్ లాగా దేవుని చేతిలో. లార్డ్ ఇన్ జీసస్ నేమ్ పట్టుకో, టచ్. ఇప్పుడు ఎలా ఉంది నీకు? బాగా తీపులు, బాగా నొప్పులు, అసలు నడవలేకుండా ఇవాళ అందరు వచ్చిర్రు, ఇవాళ ఆకే ఉంది, ఏడు నేను వినాలా అని ఎంతో ఆవేశ పడుకుంటా. ఇప్పుడు టేజ్ ఎక్కినాక నాకు ఎంతో మంచిగా ఉన్నది, వంగి లేవు, ప్రార్థన చేసి. ఇప్పుడు వంగు చూద్దాం. ఇలా చేయలేరా నొప్పి లేకుండా? ఇప్పుడు లేదమ్మా. లేదు, చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. పోసి బుక్క బాగా గుంజుతుందండి, గుంజుతుంటే చాలా రోజులు అవుతుంది ఇట్టిని. దేవుడే బాగా చేస్తాడని నేను చాలా రోజుల నుంచి ప్రార్థన పోతున్నాను, దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఉంటాను. ఆయన ఇప్పుడు ఆ 2 రోజులు అయితే తక్కువైంది కాలు గుంజుడు. మన నాయగారు వచ్చాడు ఫస్ట్ నాడు, రాను అన్నుకున్నాను నేను. ఆ రోజు వచ్చినాక అయ్యగారు అన్నాడు, రేపు నొప్పులు బాగా నొప్పులతో ఆయన వచ్చారు, అల్లే వచ్చి చెప్తారని అన్నాడు అయ్యగారు. ఆయన తప్పలేదు, ఈరోజు వచ్చి చెప్పుతున్నా. బాగా ఎన్ని పోస బుక్ అయి నాడు గుంజుతుంది బాగా, తొండ్లు ఆస్తాయి, కాళ్ళు ఆస్తాయి. ఇప్పుడు ఏం లేదా? ఈ 2 రోజుల నుండి అస్సలే లేదా? ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. మొదటి రోజు వారు స్వస్థతను పొందారు, ఈరోజు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. లార్డ్ ఇన్ జీసస్ నేమ్, టచ్ మాస్టర్ ఇన్ జీసస్ నేమ్. ఇంకా బాధ ఉంది అంటున్నవారు, నొప్పి ఉంది అంటున్నవారు, మీ చెయ్యిని అక్కడ పెట్టండి. ఎక్కడ బాధ ఉందో, అంటే స్వస్థత జరిగింది నాకు జరగలేదు ఇంకా అని అంటున్నవారు, ఇప్పుడు ఇది నా ప్రార్థన. దేవుడు నాకు ఇచ్చిన కృపా వరమును బట్టి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ విల్ ఫ్లో ఇన్ టు యూ. నాలో ఉన్న దేవుని ప్రభావము మీలో ప్రవహించి మీరు స్వస్థతను పొందుతారు, విడుదలను పొందుతారు. లార్డ్ ఇన్ జీసస్ నేమ్, మీరు పొందిన దెబ్బల చేత మాకు విడుదలని, నీ గాయంను బట్టి స్వస్థత అని నమ్ముచున్న, బై యువర్ స్ట్రైప్స్ వి ఆర్ హీల్డ్ అండ్ బై యువర్ వూండ్స్ వి ఆర్ డెలివర్డ్ ఇన్ జీసస్ నేమ్. టచ్ యువర్ పీపుల్ లార్డ్, ముట్టండి. ప్రతి రోగము, ప్రతి నొప్పి, ప్రతి రుగ్మతలు, ఎయిడ్స్, క్యాన్సర్, ట్యూమర్, చెవిటితనం, మోగదయం, శరీరాన్ని విడిచిపెట్టి యేసు నామములో come out in Jesus name. Prati nappi vidipettu, prati kanti karigipo, prati talalo una baramu vidipettu, sharira noppi sharan vidipettu in Jesus name, Yesu namamlo. Amen, amen. Brother J. Judson Abraham, Gift of Jesus Ministries, post box number 42,
ఎల్బీ నగర్, తిలక్ రోడ్, వరంగల్ 2, తెలంగాణ స్టేట్, ఇండియా.